హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు షోహేబ్. మీరు చూస్తున్నారు షోహేబ్ డిడ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం డిజిటల్ ఆర్ట్ పెయింట్ ఎలా చేయాలో నేర్చుకోబోతున్నాం. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనం ఎడిట్ చేయాలనుకున్న పిక్ని ముందుగా స్నాప్సీడ్లో యాడ్ చేసుకోవాలి. స్నాప్సీడ్లో యాడ్ అయిన తర్వాత టూల్స్లోకి వెళ్ళేసి కర్వ్స్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి, సర్కిల్ లాంటిది ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి ఆర్జీబీలోకి వెళ్ళేసి లైట్గా ఇంక్రీస్ చేస్తున్నాను. రెడ్ని కూడా లైట్గా ఇంక్రీస్ చేస్తాను. గ్రీన్ని లైట్గా డౌన్ చేస్తాను ఫ్రెండ్స్, ఈ విధంగా. ఓకే, బ్లూని లైట్గా ఇంక్రీస్ చేస్తాను. ఓకే, ఈ విధంగా అయిన తర్వాత డన్ చేస్తున్నాను. దాని తర్వాత మళ్ళీ సేమ్ టూల్స్లోకి వెళ్ళేసి పక్కన డీటెయిల్స్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి స్ట్రెచ్ని ఫుల్గా ఇంక్రీస్ చేస్తున్నాను. షార్పింగ్ని 50కి సెట్ చేసుకున్నాను. ఓకే, ఈ విధంగా అయిన తర్వాత సేమ్ టూల్స్లోకి వెళ్ళేసి మళ్ళీ కర్వ్స్లోకి వెళ్ళేసి డాట్ పైన, సర్కిల్ పైన క్లిక్ చేసి ఆర్జీబీని వదిలేసి రెడ్ని లైట్గా ఇంక్రీస్ చేస్తాను. సేమ్ గ్రీన్ని డౌన్ చేస్తాను, మరీ అంత కాదు. ఈ విధంగా బ్లూని లైట్గా ఇంక్రీస్ చేస్తాను. ఓకే, ఈ విధంగా అయిన తర్వాత డన్ చేస్తున్నాను. టూల్స్లోకి వెళ్ళేసి ట్యూన్ ఇమేజ్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి లైట్గా బ్రైట్నెస్ని ఇంక్రీస్ చేస్తున్నాను. ఓకే, కాంట్రాస్ట్ అనేది లైట్గా ఇంక్రీస్ చేశాను. సాచురేషన్ అనేది 5 లోపల పెట్టుకుంటాను. అంబియన్స్ని లైట్గా ఇంక్రీస్ చేశాను. హైలైట్స్ని కూడా, షాడోని లైట్గా ఇంక్రీస్ చేశాను. ఓకే, వామ్ని లైట్గా ఇంక్రీస్ చేశాను ఫ్రెండ్స్. ఓకే, ఈ విధంగా అయిన తర్వాత డన్ చేస్తున్నాను. ఈ పిక్ని నేను సేవ్ చేసుకుంటున్నాను. సేవ్ చేసుకున్న పిక్ని పిక్సార్ట్లో ఓపెన్ చేసుకుంటున్నాను. పిక్ అనేది పిక్సార్ట్లో ఓపెన్ అయిన తర్వాత ఎఫెక్ట్స్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి ఆర్టిస్ట్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళేసి స్కెచ్ అని ఉంటుంది. నేను స్కెచ్ టూని సెలెక్ట్ చేసుకున్నాను. దీని ఫీడ్ని తగ్గిస్తున్నాను. ఓకే, 60కి సెట్ చేసుకున్నాను. సెట్ చేసుకున్న తర్వాత డన్ చేస్తున్నాను. డన్ చేసిన పిక్ని సేవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను సేవ్ చేసుకున్నాను పిక్ని. ఓకే, పిక్ అనేది సేవ్ అయిపోయింది. ఇప్పుడు ఈ పిక్ని మేము ఆటోడెస్క్లో ఓపెన్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ అనేది ఎరేస్ చేసుకోవాలి. నేను బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా ఎరేస్ చేయాలో ఆల్రెడీ కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి చూడొచ్చు మీరు. నేను బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఆటోడెస్క్లో ఓపెన్ చేసుకుంటున్నాను. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఆటోడెస్క్లో ఓపెన్ అయిన తర్వాత ఇంపోర్ట్ ఇమేజ్ చేసుకోవాలి. స్కేల్ పైన క్లిక్ చేసి ఇంపోర్ట్ ఇమేజెస్లోకి వెళ్ళి మేము ఎరేస్ చేసుకున్న పిక్ని యాడ్ చేసుకోవాలి. ఓకే, పిక్ అనేది నేను యాడ్ చేసుకొని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకున్నాను. ఓకే, ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత డన్ చేస్తున్నాను. డన్ చేసిన తర్వాత డాట్ పైన క్లిక్ చేసి కలర్స్లోకి వెళ్ళేసి స్కిన్ కలర్ అనేది సెట్ చేసుకోవాలి. ఈ విధంగా స్కిన్ కలర్ అనేది యాడ్ అయిన తర్వాత ఎరేజర్ టూల్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మధ్యలో సెకండ్ లైన్లో సెకండ్ బ్రష్ని సెలెక్ట్ చేసుకోవాలి. దీని ఫ్లో అనేది తగ్గిస్తున్నాను, నేను 2కి సెట్ చేసుకున్నాను. ఓకే, 2కి సెట్ చేసుకున్న తర్వాత స్కిన్ పైన అప్లై చేసేయాలి ఈ విధంగా. ఓకే, ఈ విధంగా చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి ఫ్రెండ్స్.
సో ఈ విధంగా అయిన తర్వాత నేను ఫ్లో అనేది ఇంక్రీజ్ చేసుకుంటున్నాను. ఓకే, ఈ విధంగా సేమ్ టీషర్ట్ పైన కూడా డ్రా చేస్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, టీ షర్ట్ పైన కూడా ఈ విధంగా డ్రా చేసిన తర్వాత దీని ఫ్లో అనేది ఇంక్రీజ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా డార్క్ ఉంది కదా, ముడతలు ముడతలుగా ఆ సైడ్ దీన్ని ఈ విధంగా డ్రా చేస్తాను. ఎందుకంటే ఈ విధంగా చేస్తే లుక్ అనేది బాగా వస్తుంది దానికోసం. సేమ్ మీరు కూడా ఇదే విధంగా చేయండి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు హెయిర్ అనేది డ్రా చేద్దాం. హెయిర్ కోసం హెయిర్ కలర్ని నేను సెట్ చేసుకుంటున్నాను. ఓకే, ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత టూల్స్ పైన క్లిక్ చేసి స్మడ్జ్లో ఫ్రెష్ బ్రష్ ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని హెయిర్ అనేది డ్రా చేస్తున్నాను. దీని ఫ్లో అనేది ఇంక్రీజ్ మైనస్ చేసుకొని ఈ విధంగా
ఫ్రెండ్స్ ఈ విధంగా డ్రా చేసిన తర్వాత డాట్ పైన క్లిక్ చేసి టూల్స్లోకి వెళ్ళేసి మధ్యలో సెకండ్ బ్రష్ ఉంది కదా రీటచ్ది, ఆ బ్రష్ తీసుకొని సైడ్ హెయిర్స్ అనేది లైట్ లైట్గా డ్రా చేయాలి, ఫ్లో అనేది తగ్గించుకొని ఈ విధంగా. ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా అయిన తర్వాత డాట్ పైన క్లిక్ చేసి టూల్స్లోకి వెళ్ళేసి ఏదో ఒక మోడల్ టూల్ని సెలెక్ట్ చేసుకోవాలి. స్ప్లిటర్లో నేను ఫస్ట్ టూల్ అనేది సెట్ చేసుకుంటున్నాను. సెట్ చేసుకున్న తర్వాత డాట్ పైన క్లిక్ చేసి ఎరేజర్ కనిపిస్తుంది కదా దానిపైన క్లిక్ చేసి కార్నర్స్ అనేది లైట్ లైట్గా ఎరేజ్ చేస్తున్నాను నేను ఈ విధంగా. ఓకే సైజ్ అనేది తగ్గించుకున్నాను. ఓకే సేమ్ మీరు కూడా ఈ విధంగానే ఎరేజ్ చేయండి. కొంచెం డిఫరెంట్గా అరేస్ చేయండి. ఓకే దీని ఫ్లో అనేది ఇంకాసంత లైట్గా తగ్గించి సైన్ కాసంత అరేస్ చేస్తాను నేను. ఓకే ఈ విధంగా అయిన తర్వాత పిక్ అనేది లైట్గా అడ్జస్ట్ చేసుకుంటాను. ఓకే పిక్ అనేది అడ్జస్ట్ అయిన తర్వాత డన్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్ పిక్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు దీన్ని మేము లైట్ రూమ్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకోవాలనుకుంటే 3 డాట్స్ పైన క్లిక్ చేసి షేర్లోకి వెళ్ళేసి అదర్స్లోకి వెళ్ళేసి లైట్ రూమ్లో యాడ్ చేసుకోవాలి. ఓకే పిక్ అనేది లైట్ రూమ్లో యాడ్ అయిపోయింది. ఇప్పుడు నేను లైట్ రూమ్ ఓపెన్ చేసి లైట్ రూమ్లో చెప్తాను. నేను లైట్ రూమ్ అనేది ఓపెన్ చేసుకుంటున్నాను. లైట్ రూమ్లో ఈ విధంగా వచ్చిన తర్వాత ఆల్ ఫోటోస్లోకి వెళ్ళేసి మా పిక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే పిక్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. ముందుగా ప్రొఫైల్స్ ఉన్నాయి కదా దానిపైన క్లిక్ చేసి నేను దీన్ని ఆర్టిస్టిక్లోకి వెళ్ళేసి 4ని సెట్ చేసుకుంటాను. 4ని సెట్ చేసుకున్న తర్వాత దీని రేడియస్ అనేది లైట్గా ఇంక్రీజ్ చేస్తాను ఈ విధంగా. ఓకే 112 పెట్టుకున్నాను. ఓకే డన్ చేస్తున్నాను. పిక్ అనేది కలర్స్ ఉంది కదా దానిపైకి వెళ్ళేసి టెంప్ని లైట్గా డౌన్ చేస్తాను. ఓకే సాచురేషన్ని లైట్గా ఇంక్రీజ్ చేస్తాను, అలాగే వైబ్రెన్స్ని టెంప్ని కూడా. ఓకే మిక్స్లోకి వెళ్ళేసి రెడ్ సాచురేషన్ని లైట్గా ఇంక్రీజ్ చేసి లూమినెస్ని కూడా లైట్గా ఇంక్రీజ్ చేస్తాను, అలాగే ఆరెంజ్ కూడా. ఆరెంజ్ లూమినెస్ అనేది లైట్గా తగ్గించాను నేను. మిగతా అవన్నీ మీ పిక్కి సెట్ అయ్యేటట్టు సెట్ చేసుకోండి. ఓకే ఈ విధంగా అయిన తర్వాత డన్ చేస్తున్నాను. డన్ చేసిన తర్వాత పక్కన లైట్ సింబల్ ఉంది కదా దానిపైన క్లిక్ చేసి కర్వ్స్లోకి వెళ్ళేసి రెడ్ని లైట్గా ఇంక్రీజ్ చేస్తాను ఈ విధంగా. మరీ అంత కాదు, గ్రీన్ని లైట్గా డౌన్ చేస్తాను. ఓకే బ్లూని కూడా లైట్గా ఇంక్రీజ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఈ విధంగా అయిన తర్వాత డన్ చేస్తున్నాను. డన్ చేసిన తర్వాత ఎక్స్పోజర్ని వదిలేసి కాంట్రాస్ట్ అని లైట్గా ఇంక్రీజ్ చేస్తాను. ఓకే హైలైట్స్ని లైట్గా డౌన్ చేస్తాను. షాడోని కూడా వైట్ అండ్ బ్లాక్ని లైట్గా ఇంక్రీజ్ చేస్తాను. ఓకే ఈ విధంగా అయిన తర్వాత ఎఫెక్ట్స్ ఉంది కదా దానిపైకి వెళ్ళేసి క్లారిటీని ఇంక్రీజ్ చేస్తాను 31కి. ఓకే 25కి సెట్ చేసుకున్నాను. డెజ్ అనేది 10 లోపల పెట్టుకుంటాను. ఓకే 7 సెట్ చేసుకున్నాను. విగ్నిటీ అనేది డౌన్ చేస్తున్నాను. మిడ్ పాయింట్ని కూడా, ఫెదర్ అనేది లైట్గా ఇంక్రీజ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే రౌండ్ అనేది లైట్గా మైనస్ చేస్తాను. దాని పక్కనే డీటెయిల్స్ ఉంది కదా దానిపైన క్లిక్ చేసి షార్పింగ్ని 10 లోపల పెట్టుకుంటాను. ఓకే నేను సెట్ చేసుకున్నాను. రేడియస్ అనేది మీరు ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే ఇంక్రీజ్ చేసుకోండి, లేకపోతే మైనస్ చేసుకోవాలనుకుంటే మైనస్ చేసుకోండి.
నేను 1.00కి సెట్ చేసుకున్నాను. మాస్కింగ్ని లైట్ ఇంక్రీజ్ చేస్తాను, 5-6కి సెట్ చేసుకున్నాను. నాయిస్ రేడియేషన్ని 10 లోపల పెట్టుకుంటాను. ఓకే, కాంట్రాస్ట్ అని 10 పాయింట్ పెట్టుకుంటాను. ఓకే, 13 సెట్ చేసుకున్నాను. కలర్ నాయిస్ని లైట్గా ఇంక్రీజ్ చేస్తాను ఫ్రెండ్స్, మరీ అంత ఎక్కువ కాదు. ఓకే, 6కి సెట్ చేసుకున్నాను. పిక్ అనేది కంప్లీట్ అయ్యింది. మీరు కూడా సేమ్ ఇదే విధంగా పిక్ అనేది ఎడిట్ చేసి నాకు పోస్ట్ చేయాలనుకుంటే FB పేజ్ లింకు, ఇన్స్టాగ్రామ్ పేజ్ లింకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుండి పోస్ట్ చేయొచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించిందో. సో థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్, బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.